Hello viewers, ee video lo meeku theorem explain chestunnanandi. Ikkada theorem statement vachesariki x, tau anedi maniki topological space ani icharu, y anedi ee topological space lo unna non empty set aithe, then tau y ante y ane space unna possible ayya anni subsets yokka collection ani tau y indicate chestundandi. అయితే టౌ వై ఈక్వల్ టు ఈ విధంగా ఇక్కడ కండిషన్ ఇచ్చారండి. టౌ వైలో ఉన్న సబ్సెట్స్ అన్నీ కూడా ఈ ఫార్మాట్లో ఉండే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది అని ఇచ్చారు. ఇక్కడ జీ అనేది ఎక్స్ కామా టౌలో ఉన్న ఓపెన్ సెట్. అయితే మన నేమ్ ప్రూవ్ చేయమన్నారు, ఈ టౌ వై అనేది టోపాలజీ అని ప్రూవ్ చేయమన్నారండి. ఇదంతా కూడా మనకి సబ్స్పేస్ టోపాలజీ డెఫినేషన్ కదండి. అంటే ఇక్కడ మన నేమ్ ప్రూవ్ చేయమన్నారు, సబ్స్పేస్ టోపాలజీ కూడా టోపాలజీ అవుతుందని ప్రూవ్ చేయమన్నారండి. సో ఇప్పుడు మనం ప్రూఫ్ చూద్దామండి. ఫస్ట్ మనం గివెన్ ఏదైతే ఇచ్చారో రాసుకుందామండి. ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చారు, ఎక్స్ కమ టౌ అనేది టోపాలజికల్ స్పేస్ అని ఇచ్చారు, వై అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చారు, ఇంకా టౌ వై కండిషన్ ఇచ్చారండి. మన క్లెయిమ్ ఏంటిదండి, టౌ వైని టోపాలజీ అని ప్రూవ్ చేయమన్నారండి. సో అది క్లెయిమ్గా రాసుకున్నాను, టౌ వై ఈజ్ ఏ టోపాలజీ అన్ వై అని ప్రూవ్ చేయాలి. మనకి టోపాలజీ కావాలంటే కండిషన్స్ ఏంటివండి, సో ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి ఫైవ్ కామా ఎక్స్ బిలాంగ్స్ టు టౌ అని ప్రూవ్ చేయాలి. సెకండ్ ఆర్బిటరీ యూనియన్ ఆల్సో బిలాంగ్స్ టు టౌ అని ప్రూవ్ చేయాలి. థర్డ్ కండిషన్ వచ్చేసరికి ఫైనైట్ ఇంటర్సెక్షన్ ఆల్సో బిలాంగ్స్ టు టౌ అని ప్రూవ్ చేయాలండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి ఫైవ్ కామా వై బిలాంగ్స్ టు టౌ వై అని తీసుకున్నామండి. ఎందుకు అంటే మెయిన్ డెఫినేషన్లో వచ్చేసరికి అక్కడ ఎక్స్ అనేది టోపాలజికల్ స్పేస్, ఫై ఇక్కడ మెయిన్ స్పేస్ ఎక్స్, ఈ రెండు కూడా ఎప్పుడు మన టోపాలజీలో ఆల్వేస్ సబ్సెట్స్ అని తెలుసు. అదేవిధంగా అక్కడ మన మెయిన్ స్పేస్ వచ్చేసరికి ఎక్స్ కాబట్టి ఫైవ్ కామా ఎక్స్ అని తీసుకుందామండి. ఇక్కడ మనకి స్పేస్ అంటే ఇది సబ్ స్పేస్లో మనం ఈ కండిషన్ ప్రూవ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ స్పేస్ వచ్చేసరికి వై అని, ఇవన్నీ కూడా ఈ సబ్సెట్స్ యొక్క కలెక్షన్స్ అన్నీ ఎందులో ఉన్నాయి మనకి స్టేట్మెంట్ పరంగా, టౌ వైలో ఉన్నాయి కాబట్టి టౌ వై అని తీసుకున్నాం. అంటే ఫైవ్ కామా వై బిలాంగ్స్ టు టౌ వై అని ప్రూవ్ చేయాలండి. సో ఫస్ట్ మనం ఫైవ్ అనేది టౌ వైలో ఉందో లేదో చెక్ చేద్దాము. టౌ వైలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏ ఫార్మాట్లో ఉంటాయండి, టౌ వైలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఫైవ్ అనేది టౌ వైలో ఉంది అని ప్రూవ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. అంటే ఇక్కడ నేను ఫైవ్ తీసుకున్నాను, ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ నేను ఫైవ్ తీసుకుంటున్నాను. ఫైవ్ కంటైనర్ ఈక్వల్ టు వై అయితే ఫైవ్ ఈక్వల్ టు వై ఇంటర్సెక్షన్ సమ్ ఓపెన్ సెట్ ఇన్ ఎక్స్ అని కండిషన్ సాటిస్ఫై చేయాలి. అంటే మనకి ఫైవ్ ఎంటైర్లీ కంటైన్డ్ ఇన్ వై అయితే ఫైవ్ ఈక్వల్ టు వై ఇంటర్సెక్షన్, ఇక్కడ ఫైవ్ అనేది మన ఎక్స్ కూడా మనకి ఓపెన్ సమ్ ఓపెన్ సెట్ అవుతుందండి. ఎందుకంటే ఫైవ్ అనేది ఆల్వేస్ ఏ సబ్సెట్ ఆఫ్ టోపాలజీ. అంటే మనకి వై ఇంటర్సెక్షన్ ఫైవ్ చేస్తే ఏమవుతుందండి, అగైన్ మనకి ఫైవ్ వస్తుంది. అంటే మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఫైవ్ అనేది టౌ వైలో ఉన్న సబ్సెట్ అని రాసుకోవచ్చండి. ఇప్పుడు మనం వై అనేది టౌ వైలో ఉన్న సబ్సెట్టా కాదా చెక్ చేద్దాము. సేమ్ ఇంతకు ముందు లాగానే అదే కండిషన్లో అప్లై చేద్దామండి. ఇప్పుడు సపోజ్ వై అనేది ఏదైనా ఒక సెట్ దట్ ఈస్ ఎంటైర్లీ కంటెంట్ ఇన్ వై అయితే వై ఈక్వల్ టు వై ఇంటర్సెక్షన్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ అనేది ఎక్స్ అనే టోపాలజికల్ స్పేస్లో ఉన్న సమ్ ఓపెన్ సెట్. అయితే దీని మీనింగ్ ఏంటిదంటే ఇక్కడ ఎక్స్ అనేది మనకి టోపాలజికల్ స్పేస్, వై ఇక్కడ వై అనేది సబ్సెట్. అయితే ఇక్కడ అంటే వై అనే సబ్సెట్లో మనకి వై అనే సెట్ ఉంది. అంటే సపోజ్ ఇది వై ఈజ్ ఎనీ సెట్ ఇన్ వై అయితే ఇక్కడ ఎక్స్ అనేది సమ్ ఓపెన్ సెట్ ఇన్ ఎక్స్ అయితే ఇప్పుడు ఈ వై వాల్యూ రావాలంటే ఏం చేయాలండి, వై ఇంటర్సెక్షన్ ఎక్స్ చేయాలి. అంటే ఇక్కడ వై ఇంటర్సెక్షన్ ఎక్స్ చేస్తే మనకి ఏమొస్తుంది, వై వాల్యూనే వస్తుంది. అంటే మనకి ఇక్కడ కూడా కండిషన్ సాటిస్ఫై అయింది. అంటే వై టౌ వైలో ఉన్న ఏదైతే ఆ కండిషన్ ఇచ్చారో కండిషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి వై ఆల్సో బిలాంగ్స్ టు టౌ వై అని మనం రాసుకుందామండి. వై ఆల్సో బిలాంగ్స్ టు టౌ వై
అంటే 5 belongs to tau y అని వచ్చింది అదే విధంగా y belongs to tau y అని వచ్చింది కాబట్టి 5, y రెండు కూడా tau y లో ఉన్న సబ్సెట్స్ ఇప్పుడు మనం సెకండ్ కండిషన్ చూద్దామండి సెకండ్ కండిషన్ వచ్చేసరికి యూనియన్ ఆఫ్ ఎనీ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ y బిలాంగ్స్ టు టౌ y అని ప్రూవ్ చేయాలండి అంటే y యొక్క సబ్సెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఇన్ఫినైట్ కలెక్షన్ ఉంటే వాటి అన్నిటి యొక్క యూనియన్ కూడా టౌ y లో ఉంటుందని ప్రూవ్ చేయాలి సో అంటే మన ఇన్ఫినైట్ కలెక్షన్స్కి ఇన్ఫినైట్ కలెక్షన్ ఆఫ్ సబ్సెట్స్ బిలాంగ్స్ టు టౌ y అని ప్రూవ్ చేసే ముందు అంటే ముందుగా మనం ఫస్ట్ 2 సబ్సెట్స్ తీసుకుందామండి ఏమైనా వై అనే సెట్లో ఉన్న 2 సబ్సెట్స్ తీసుకుని వాటి యొక్క యూనియన్ అనేది టౌ వైలో ఉంటుందా లేదా ప్రూవ్ చేద్దాం ఇప్పుడు ఫైనైట్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ యొక్క యూనియన్ అనేది టౌ వైలో ఉంది అంటే అది ఆటోమేటిక్గా మనకి ఇన్ఫినైట్ కూడా ప్రూవ్ అవుతుంది కాబట్టి సో ఫస్ట్ మనం ఫైనైట్కి ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చూద్దామండి దీనికోసం ఫస్ట్ నేను 2 సబ్సెట్స్ తీసుకున్నాను అసలు 2 సబ్సెట్స్ యొక్క యూనియన్ కూడా టౌ వైలో ఉంటుందని ప్రూవ్ చేయాలండి సో ఇక్కడ ఏ బి ఈ రెండు కూడా టౌ వైలో ఉన్న సబ్సెట్స్ అయితే మన క్లెయిమ్ ఏంటిదంటే ఏ యూనియన్ బి ఆల్సో టౌ వైలో ఉంది అని ప్రూవ్ చేయాలి అంటే ఏ అనే టౌ వైకి సబ్సెట్ అని ఇచ్చారు ఏ అనే టౌ వైలో సబ్సెట్ అంటే ఆటోమేటిక్గా ఇది ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది సబ్సెట్ కండిషన్ ఏదైతే ఉందో ఇదన్నది ఖచ్చితంగా మనకు సాటిస్ఫై అవుతుంది ఇక్కడ జీవో అనేది ఫర్ సమ్ ఓపెన్ సెట్ ఇన్ టౌ అదేవిధంగా బి కూడా టౌ వైలో ఉంది అంటే ఖచ్చితంగా ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది ఇక్కడ జీ టూ అనేది సమ్ ఓపెన్ సెట్ ఇన్ టౌ ఇక్కడ మనకి జీవన్ జీ టూ రెండు కూడా టౌలో ఉన్నాయి అంటే ఖచ్చితంగా వాటి యొక్క యూనియన్ ఆల్సో టౌలోనే ఉంటుంది సో మన క్లెయిమ్ ఏంటిదండి ఏ యూనియన్ బి అనేది టౌ వైలో ఉంది అని ప్రూవ్ చేయాలి దానికోసం నేను ఈ కండిషన్ని కన్సిడర్ చేస్తున్నాను వై ఇంటర్సెక్షన్ జీ వన్ యూనియన్ జీ టూ బిలాంగ్స్ టు టౌ వై అని తీసుకున్నానండి ఇక్కడ నేను స్ప్లిట్ చేస్తున్నాను వై ఇంటర్సెక్షన్ జీ వన్ యూనియన్ వై ఇంటర్సెక్షన్ జీ టూగా రాసుకుంటున్నాను ఇది కూడా బిలాంగ్స్ టు టౌ వై అని రాసుకుంటున్నానండి వై ఇంటర్సెక్షన్ జీ వన్ అంటే నథింగ్ బట్ ఏ వై ఇంటర్సెక్షన్ జీ వన్ అంటే నథింగ్ బట్ ఏ వై ఇంటర్సెక్షన్ జీ టూ అంటే బి అంటే ఏ యూనియన్ బి కూడా మనకి టౌ వైలోనే వచ్చింది అంటే ఇప్పుడు ఏమన్నా ఫైనట్ తీసుకున్నాం అనుకున్న ఆ ఫైనట్ సబ్సెట్స్ యొక్క యూనియన్ అనేది మనకి టౌ వైలో వచ్చింది ఇప్పుడు మనకి ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ యొక్క కలెక్షన్ కూడా టౌ వైలో ఉంటుందా లేదా చూద్దామండి సో ఇక్కడ ఏఐ ఐ బిలాంగ్స్ టు ఐ అంటే ఇక్కడ ఐ అనే వాల్యూస్ అన్నీ కూడా ఇంటీజర్ సెట్స్ నుండి తీసుకుందాం ఇవన్నీ కూడా ఇన్ఫినైట్ కలెక్షన్ ఆఫ్ సెట్స్ ఇన్ టౌ వై ఇవన్నీ కూడా టౌ వైలో ఉన్న ఇన్ఫినైట్ కలెక్షన్ ఆఫ్ సబ్సెట్స్ అయితే ఇప్పుడు సపోజ్ ఆర్బిటరీ యూనియన్ ఆఫ్ ఏఐ అనేది మనకి ఎంటీ అయితే అంటే వీటన్నిటి యొక్క యూనియన్ చేస్తే మనకి రిజల్ట్ అనేది ఎంటీ వస్తే మనకి డైరెక్ట్గా యూనియన్ ఆఫ్ ఏఐ అనేది టౌ వైలో ఉందని రాసుకోవచ్చండి ఎలా అంటే ఫైవ్ ఏ ఈజ్ ఆల్వేస్ సబ్సెట్ ఆఫ్ టౌ వై కాబట్టి వీటి యొక్క యూనియన్ కూడా మనకి టౌ వైలో ఉంటుందని రాసేసుకోవచ్చు ఇప్పుడు ఆర్బిటరీ యూనియన్ ఆఫ్ ఏఐ అనేది మనకి ఎంప్టీ సెట్ కాలేదు కాకపోతే అంటే ఆర్బిటరీ యూనియన్ ఆఫ్ ఏఐ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఫైవ్ అయితే దెన్ ఖచ్చితంగా మనకి ఇక్కడ ఒక ఓపెన్ సెట్ జిఐ అనేది బిలాంగ్స్ టు టౌ టౌ అంటే మనకి మెయిన్ స్పేస్ ఏదైతే టోపోలాజికల్ స్పేస్ ఉందో ఆ మెయిన్ స్పేస్లో మనకు ఒక ఓపెన్ సెట్ ఎగ్జిస్ట్ అవుతుంది సజ్ దట్ ఇక్కడ ఐ వాల్యూస్ అనేవి టేకెన్ ఫ్రమ్ ఇంటీజర్ సెట్ అండి సజ్ దట్ ఏఐ ఈక్వల్ టు వై ఇంటర్సెక్షన్ జిఐ ఇక్కడ మనకి జిఐ అనేది టౌలో ఉన్న సమ్ ఓపెన్ సెట్ అని ఇచ్చారండి అంటే టౌ అనేది మనకు ఆల్రెడీ టోపాలజీ అని తెలుసు జిఐ అనేది టౌలో ఉంది అంటే టోపాలజీలో ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ ఆర్బిటరీ యూనియన్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది కదా అండి అంటే జిఐ బిలాంగ్స్ టు టౌ అయితే వీటి యొక్క ఆర్బిటరీ యూనియన్ ఆల్సో బిలాంగ్స్ టు టౌ మనం దీనికి ఆర్బిటరీ యూనియన్ అప్లై చేద్దామండి ఎందుకంటే మనకు ఆర్బిటరీ యూనియన్ అనేది బిలాంగ్స్ టు టౌ అని ప్రూవ్ చేయాలి కాబట్టి ఏదైతే ఈ కండిషన్లో దీనికి మనం ఆర్బిటరీ యూనియన్ అప్లై చేద్దాము ఆర్బిటరీ యూనియన్ ఆఫ్ ఏఐ ఈక్వల్ టు ఆర్బిటరీ యూనియన్ ఆఫ్ వై ఇంటర్సెక్షన్ జిఐ సో ఈ ఏదైతే ఉందో ఆర్బిటరీ యూనియన్ని లోపలికి పంపిస్తే అప్పుడు ఏమవుతుంది ఇక్కడ వై ఇంటర్సెక్షన్ ఆర్బిటరీ యూనియన్ ఆఫ్ జిఐ అవుతుందండి ఇక్కడ వై ఇంటర్సెక్షన్
this is some open sets in tau kadandi. So y intersection some open sets in tau kachithanga manaki idi tau y lo untundi. RHS part idu edaithe undi idu belongs to tau y ani vachindi ante automatically arbitrary union of ai also belongs to tau y. Ante manaki second condition prove ayyindandi ante tau y is closed under arbitrary union. ఇప్పుడు మనం థర్డ్ కండిషన్ ప్రూవ్ చేద్దామండి. థర్డ్ కండిషన్ వచ్చేసరికి ఇంటర్సెక్షన్ ఆఫ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ వై బిలాంగ్స్ టు టౌ వై అని ప్రూవ్ చేయాలండి. అంటే వై యొక్క ఫైనైట్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ తీసుకుని వాటి యొక్క ఇంటర్సెక్షన్ కూడా టౌ వైలో ఉంది అని ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ దీనికోసం నేను ఇవన్నీ కూడా ఫైనైట్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అని తీసుకున్నాను. టౌ వైలో ఉన్న ఏ వన్ ఏ టూ అండ్ సో ఆన్ ఏఎన్ ఇవన్నీ కూడా టౌ వైలో ఉన్న ఫైనైట్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అని తీసుకుంటున్నానండి. ఇన్ కేస్ ఇప్పుడు ఈ ఫైనైట్ ఇంటర్సెక్షన్ అనేది అంటే ఈ ఫైనైట్ ఇంటర్సెక్షన్ అనేది మనకి ఎంటీ అవుతే అంటే ఈ ఏవైతే ఉన్నాయి ఈ సెట్స్ అన్నిటి ఒక ఇంటర్సెక్షన్ కనుక మనకి ఎంటీ అయితే డైరెక్ట్గా మనం ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏఐ అనేది బిలాంగ్స్ టు టౌ వై అని రాసుకోవచ్చు అండి. సపోజ్ ఫైనైట్ ఇంటర్సెక్షన్ అనేది మనకి ఎంప్టీ సెట్ కాలేదు అంటే ఖచ్చితంగా మనకి అక్కడ ఒక ఓపెన్ సెట్ అంటే ఏదైతే మన టోపోలాజికల్ స్పేస్ టౌ అని తీసుకున్నామో ఆ మెయిన్ స్పేస్లో ఖచ్చితంగా మనకు ఒక ఓపెన్ సెట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సచ్ దట్ ఏఐ ఈక్వల్ టు వై ఇంటర్సెక్షన్ జిఐ అనే విధంగా. సో ఏదైతే ఈ కండిషన్ ఉందో ఈ కండిషన్కి మనం ఫైనైట్ ఇంటర్సెక్షన్ అప్లై చేద్దామండి. అప్పుడు ఫైనైట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏఐ ఈక్వల్ టు ఫైనైట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ వై ఇంటర్సెక్షన్ జిఐ. సో ఈ ఏదైతే ఇంటర్సెక్షన్ ఉందో దీనిని మనం లోపలికి పంపిస్తే అప్పుడు ఏమవుతుంది వై ఇంటర్సెక్షన్ ఫైనైట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ జిఐ అవుతుంది. సిన్స్ మనకి జిఐ అనేది టౌలో ఉంది, టౌ అనేది ఆల్రెడీ మనకు టోపాలజీ అని తెలుసు, అంటే జిఐ అనేది టౌలో ఉంది అంటే వాటి యొక్క ఫైనైట్ ఇంటర్సెక్షన్ కూడా టౌలో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే టౌ అనేది టోపాలజీ కాబట్టి వాటి యొక్క ఫైనైట్ ఇంటర్సెక్షన్ ఆల్సో బిలాంగ్స్ టు టౌ. వై ఇంటర్సెక్షన్ సమ్ ఓపెన్ సెట్స్ ఇన్ టౌ బిలాంగ్స్ టు టౌ వై అంటే మనకి ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏఐ ఆల్సో బిలాంగ్స్ టు టౌ వై అని వచ్చింది. అంటే మనకి ఫైనైట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏఐ ఆల్సో బిలాంగ్స్ టు టౌ వై అని వచ్చిందండి. అంటే మనకి థర్డ్ కండిషన్ కూడా ప్రూవ్ అయింది, అంటే టౌ వై ఈజ్ క్లోజ్డ్ అండర్ ఫైనైట్ ఇంటర్సెక్షన్. అంటే మనకి ఫస్ట్ కండిషన్ ఫైవ్ కామా వై బిలాంగ్స్ టు టౌ వై అని వచ్చింది, సెకండ్ కండిషన్ ఆర్బిటరీ యూనియన్ ఆల్సో బిలాంగ్స్ టు టౌ వై అని వచ్చింది, ఇప్పుడు మనకి ఫైనైట్ ఇంటర్సెక్షన్ ఏదైతే ఉందో అది కూడా బిలాంగ్స్ టు టౌ వై అని వచ్చింది. అంటే మనకి త్రీ కండిషన్స్ ప్రూవ్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు మనం టౌ వైని టోపాలజీ అని చెప్తామండి. హెన్స్ టౌ వై ఈజ్ ఏ టోపాలజీ.